పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో 1వ వార్డు బోయగూడెం బీసీ కాలనీలో జగనన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా పర్యటించారు. పట్టణంలో ఉన్న అన్ని వార్డుల్లో తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకొని వారి ఆ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు వచ్చానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నీరజ, ఎంపీపీ డాక్టర్ రాంబాబు నాయక్, మున్సిపల్ కమిషనర్ రాంబాబు, సొసైటీ అధ్యక్షులు సుబ్బారావు, డైరెక్టర్లు, కార్యకర్తలు, మున్సిపాలిటీ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పూడి మున్సిపాలిటీలో వార్డ్ నెంబర్ 1లో పర్యటించడం జరిగింది. వార్డులో ఉన్నటువంటి శానిటేషన్ పరిస్థితి గురించి, రోడ్ల పరిస్థితి గురించి, అలాగే ఇతర సమస్యల గురించి ప్రజలతో నేరుగా వారిని కలుసుకొని వారి యొక్క సమస్యను తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నాతో పాటుగా మరి మన పార్టీ నాయకులు, మరి కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, అలాగే మరి సొసైటీ చైర్మన్ గారు, డైరెక్టర్స్ అందరూ ఉన్నారు. మాతో పాటుగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చారు. మేము ప్రజల్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాము. వారికి ఇంకా ఏం కావాలి, మరి మన గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో మరి వారు ఎంత సంతోషంగా ఉన్నారనేది తెలుసుకోవటానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. చాలా చిన్న చిన్న సమస్యలు చెప్పడం జరిగింది. అలాగే మరి కొంతమందికి ఇంకా ఇళ్ళు కావాలని అడిగారు, అవి శాంక్షన్ చేస్తామని చెప్పి వారికి తెలియజేయటం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, నిన్ననే మనకి డిపిఆర్ అప్రూవ్ అయిందని కొత్తగా వచ్చిన వార్త తెలిసింది. మన చింతలపూడి నియోజకవర్గానికి కొత్తగా 4446 ఇళ్ళు శాంక్షన్ అయినవి. దాంట్లో దాదాపుగా మరి 1200 ఇళ్ళు సొంత స్థలాలు ఉన్న వాళ్ళకి. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.